రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆనాడు వైఎస్ఆర్ రైతాంగం కోసం ఆలోచన చేసి రూపుదిద్దుకున్న ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇంకా పెండింగ్ పనులు పెండింగ్లోనే ఉంది. త్వరితగతిన పూర్తి చేయాలా? అసలు ఏం జరుగుతుంది ప్రాజెక్టులో? ఎప్పటి వరకు ప్రాజెక్టు పూర్తవుతుంది? రైతాంగానికి నీళ్లు ఎప్పుడు అందిస్తారు? గత దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడైనా మోక్షం లభించేనా? అసలు ఏం జరుగుతుంది ప్రాజెక్టు? రైతులు ఏమంటున్నారు? ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుంది అనే అంశానికి సంబంధించి ఆర్టీ ప్రత్యేక కథనంలో చూద్దాం. గత దశాబ్ద కాలంగా ప్రాజెక్టు పనులు పెండింగ్ నడుస్తుంది. అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కాలయాపన చేసేది రైతాంగం పూర్తిగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2020-21-22 ఈ ప్యాకేజీల ద్వారా నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే తపనతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఈ ప్లాన్ను తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామం చేయాలనుకున్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ 20 ప్యాకేజీ సారంగపూర్ వరకు వచ్చి అక్కడ నుండి టనల్ ద్వారా 21 ప్యాకేజీ ఏదైతే ఉందో మంచిప్ప రిజర్వాయర్లో మంచిప్ప చెరువులో నీటిని నింపి ఈ ప్రాంతానికి పూర్తిగా కాల్వల ద్వారా నీరు అందించాలనే రూపకల్పన చేశారు. మారిన ప్రభుత్వం అనంతరము ఇక్కడ పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చేందుకు సిద్ధం చేస్తారు. కానీ ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కాలయాపన చేసి మంచిప్ప గ్రామం పూర్తిగా దాంతోపాటు మరో 7 గ్రామాలు కూడా పూర్తిగా ముంపు నొగ్గురయ్యే అవకాశాలు ఉన్నందున గ్రామస్తులు ఆందోళన చేశారు. కానీ ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత డిజైన్ ప్రకారమే పనులు చేపడతామని చెప్పి అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పనులు అయితే చకచక సాగుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో పనులు త్వరితగతిన పూర్తి అయితే ఈ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాకపోవడం దీనికి అంతకు సంబంధించి ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా 21వ ప్యాకేజీ 22వ ప్యాకేజీ ద్వారా పూర్తిగా రైతాంగాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేసిన నేపథ్యంలో 21వ ప్యాకేజీ నిజామాబాద్ జిల్లాకు 22వ ప్యాకేజీ కామారెడ్డి ప్రాంతానికి నీరు తరలించే విధంగా రూపకల్పన చేశారు. 21వ ప్యాకేజీ పనులు అయితే పూర్తి తుది దశకు చేరుకున్నాయి. 22వ 22వ ప్యాకేజీ త్వరితగతిన పనులు పూర్తి చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం పూర్తిగా పంటలు వేసుకునే దిశగా పనులు సస్యశ్యామలం అవుతుంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆనాడు రూపకల్పన చేసిన ఈ పథకానికి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు. ఏదైతే పాత డిజైన్ ప్రకారం మంచిప్ప రిజర్వాయర్కి ఏదైతే ఉందో పాత డిజైన్ ఏదైతే 0.5 TMC ద్వారా నీరు అందించేందుకు ఆనాడు రూపకల్పన చేస్తారు. ఆ రూపకల్పన ప్రకారమే ఈ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ 20వ ప్యాకేజీ పూర్తయింది. 21వ పనులు నతనతగా సాగుతున్నాయి. 22వ పనులు తుది పనులు ప్రారంభమైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అవుతుందని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 21వ ప్యాకేజీ పూర్తయితే నిజామాబాద్ జిల్లాలో 100 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. దీనికి అందరికి సంబంధించి ఈ 100 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో రైతాంగం ఈ ఖరీఫ్ పంటలు ఇప్పటికైతే వర్షాలు అడపాదడపా పడుతున్న నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తయితే కనీసం రబి పంట కన్నా అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ ప్రాంత రైతాంగం కోరుతుంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జిల్లా. కామారెడ్డి ప్రాంతానికి ఏదైతే భూంపల్లి దగ్గర నిర్మించిన రిజర్వాయర్ దాంట్లో ఇక్కడ నుండి మంచిప్ప నుండి పైప్ లైన్ ద్వారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నుండి భూంపల్లి ద్వారా ఏదైతే అక్కడ రిజర్వాయర్లో నీటిని నింపి ఆ ప్రాంతానికి పూర్తిగా సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలైతే కోరుతున్నారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులో ఏదైతే మంచిప్ప రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తి దశలో తుది దశకు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి రైతాంగం కోరుతున్న పరిస్థితి ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇదే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దీనిపైన చర్యలు తీసుకొని చొరవ తీసుకుని త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంత రైతులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రాణహిత చేవెళ్ళ
ద్వారా నిర్మించనున్న మంచిప ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం త్వరితగతిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు. మంచిప రిజర్వాయర్కు సంబంధించి చూసుకుంటే గతంలో పాత డిజైన్ ప్రకారము నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ ఈ ప్రాంతాలు ఉన్న గ్రామాలు కానీ ముంపున గురు కావు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాలందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములు సుమారు 1400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములని కూడా వారు గ్రామాలు ఉన్నాయి, కొన్ని మరికొన్ని చిన్న చిన్న గ్రామాలు తండాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ తండాలు గ్రామాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రజలకు పాత డిజైన్ ప్రకారం చేయడం వల్ల ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ త్వరితగతిన పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాణహిత చేయవల్ల మంచి రిజర్వాయర్కి సంబంధించి 21-22 ప్యాకేజీలు త్వరితగతిన పూర్తి చేస్తే రైతాంగం పూర్తిగా పంటలు పండించుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. ఇప్పటికే కరువు కొట్టచ్చినట్లు కనిపిస్తుంది, ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైపోయి నెల రోజులు గడిచినప్పటికీ కూడా పూర్తిగా వర్షాలు లేకపోవడం దీనికి అంతటి కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వర్షాలు లేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయితే రైతాంగం పూర్తిగా ఈ ప్రాజెక్టు పైన ఆశలు పెట్టుకున్న రైతులు సంతోషపడే విధంగా ప్రభుత్వం పనులు చకచక చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు కోరుతున్నారు. మన నిజామాబాద్ జిల్లా మంచిప గ్రామ రిజర్వాయర్ ప్రాజెక్టు సంబంధించి రైతులు ఉన్నారు, దానికి సంబంధించి ఆ రైతాంగం ఏం కోరుకుంటున్నారనే అంశానికి సంబంధించి అడుగుతా చెప్పండి. మంచిప ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాకు 100,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేస్తారు. అసలు ప్రాజెక్ట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎలా సాగుతుంది ప్రాజెక్టు? ఇప్పుడు ఎండ అసలు పూర్తిగా వర్షాలు పడతలేవు, వర్షాలు పడకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాంతం పూర్తిగా రైతులు ప్రాజెక్టులో నీటిని సాగు చేసుకునే అవకాశాలు ఉంటాయి, అసలు ఏంది అసలు పరిస్థితి? నా పేరు భాస్కర్, మాది మంచిప గ్రామము. ఇంతకుముందు రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం మొత్తం మమ్మల్ని ముంచేయాలని చూసింది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా భూపతి రెడ్డి గారు ఇక్కడికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారిని ఇక్కడికి తీసుకొచ్చి మాకు మాట ఇచ్చిపోయారు. పాత డిజైన్ ప్రకారమే పనులు చేస్తాము. ఇక్కడ నుండి ఎటువంటి భూములు సేకరణ జరగదు, ఇచ్చిన వరకే సరిపోతుంది, పైప్ లైన్ ద్వారా తీసుకెళ్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉన్నది. ఆయన గెలిచినప్పుడే మొదటి మాట నుంచి మా 21 ప్యాకేజ్ ఏదైతే ఉందో పాత డిజైన్ ప్రకారమే చేపడతాము, మళ్ళీ ఎక్కడికైతే నీళ్లు వెళ్ళాలో 100,000 ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడైతే మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం ఉంది, మాకు చేస్తారని నమ్మకం ఉన్నది. మాకైతే ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి భూసేకరణ లేదు, ఎటువంటి బాధలు లేవు, ఏం లేవు, అందరు సంతోషంగా ఉండి భూములు సాగు చేసుకుంటున్నారు, మంచిగా ఉన్నారు. మీరు చెప్పండి, ఏ ప్యాకేజ్ 21 ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అంది దిశగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంత రైతులు కూడా సంతోషం పడే అవకాశాలు, ఎందుకంటే సాగునీరు అందే విధంగా ఉంటుంది కాబట్టి. త్వరితగతిన ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం దీని ప్రాజెక్టును పెండింగ్లో పెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఇప్పుడున్న కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది త్వరితగతిన పూర్తి చేస్తే మీరు రైతులు బాగుపడతారా లేదు? బాగుపడతారు, అదే ప్రణాళిక రూపొందిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారిని కూడా అనేకసార్లు కలిసాం, గెలిచినప్పటి నుండి వారు కూడా అదే చెప్పారు. పాత డిజైన్ ప్రకారమే మొత్తం ప్రాణహిత చేవలు ఏదైతే ఉందో, వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం అని పేరు పెట్టి 1400,000 ఎకరాలకు లేదో 200,000 ఎకరాలకు పెంచుకొని 1,60,000 కోట్లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఒక ఎకరానికి కూడా నీళ్లు లేని పాపన టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. మరి వీళ్ళు ఏదైతే పెండింగ్ వర్క్ ఉన్నాయో దాన్ని మొత్తం పాత డిజైన్గానే మళ్ళీ రూపొందించి పాత పద్ధతి ప్రకారమే మీకు పనులు ఖచ్చితంగా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి కూడా వచ్చి భరోసా ఇచ్చారు. ఇంకా మిగతాది కేవలం ఒక 2-3 ఎకరాలు పైప్ లైన్ పనులు ఉన్నాయి మా దగ్గర, అవి కూడా మరి మా మంచిప ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఫారెస్ట్ నుండి తీసుకెళ్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసి ఒక 1-1.5 ఇయర్లో కూడా పూర్తి చేసి 100,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ల్యాబ్ టేకెన్ టు క్లాస్, స్పెషల్ కేర్ అండ్ సపోర్ట్ ఫర్ రీసెర్చ్, గ్లోబల్ సర్టిఫికేషన్స్, KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ. చెప్పండి, ఈ ప్రాజెక్టు గత కొన్నేళ్ళుగా పెండింగ్లో ఉంది, ఇప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అయితే త్వరితగతిన పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతాంగం కూడా సంతోషపడి, ఎందుకంటే అసలే వర్షాలు లేవు, వర్షాకాలం అయిపోయి నెల రోజులు గడిచిపోయింది, దానివల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడో అయిపోయింది, 2018లో కంప్లీట్ అయిపోయి ఇప్పటికి 100,000 ఎకరాలు సాగనంతో పెండింగ్ పెట్టింది. దానికే మేము కూడా 15 నుంచి ఉద్యమం చేసి దానికి రీడిజైన్ చేయొద్దని చెప్పేసి మరి మా ముంపు గ్రామ ప్రజలందరం కూడా ఏకతాటిపై ఉండి ఉద్యమం చేసి ఆపుకున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కూడా వెన్నుదొనగా నిలిచి మా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపారు.
అది అదే 184 ఎకరాలు పాత డిజైన్లో, మరి రీడిజైన్లు కూడా అంతే. కాకపోతే ఇలా కాలాయపన వేసి ప్రజలు ముంచాలనే ఊసిరి కాబట్టి దానికి మేము అడ్డుపడ్డాం. ఇప్పుడు ఖచ్చితంగా పాత డిజైన్కి సహకరిస్తాము. 2018 లోపే ఇది 1 ఎకరాలకు 1 లక్ష ఎకరాలకు దరిపల్లి సిరికొండ వరకు ఎప్పుడూ అయిపోతుండే. అటు వాళ్ళని ముంచురు, ఇటు మమ్మల్ని ముంచురు. ఇప్పుడు ఇంకా ఒక 1 ఇయర్ లోపల మరి పూర్తి చేస్తాని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు తొందరలోనే మరి నెక్స్ట్ మంత్లో కూడా పనులు చాలు చేస్తాని చెప్పడం జరిగింది. అది కూడా మరి కంపెనీ వాళ్ళకి పిలిచారు, ఇంజనీర్ కూడా సంబంధించిన వారు అధికారులకు పిలిచి మరి మాట్లాడి ఏదైతే కెనాల్ ద్వారానే పనులు స్టార్ట్ చేయాలి, ఆ పైప్ లైన్ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్ననే రీసెంట్గా. అవి కూడా 1 మంత్లో కంప్లీట్ స్టార్ట్ అవుతాయి, 1 ఇయర్లో కంప్లీట్ అయ్యే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్నద్దులు గత ప్రభుత్వం మోసం చేసింది ప్రజల్ని. ఇప్పుడైనా మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అప్పుడే 80% వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఏదైతే 20% ఉందో దాన్ని తొందరలోనే పూర్తి చేసి మీ అందరు కూడా సాగునీరు అందించే విధంగా మరి చూస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, కాల్వల ద్వారా నీరు అందిస్తే బాగుంటుందా, పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తే బాగుంటుంది? ఎలాగైతే పంట పొలాలకు నీళ్ళు వస్తే మంచిగానే, మాకు పైపుల ద్వారా వచ్చినా మంచిదే, కాల్వల ద్వారా వచ్చినా మంచిగానే. కానీ తొందరగా పూర్తి చేసి మా పంట పొలాలకు నీరు అందిస్తే మాకు సంతోషం. ఇప్పుడు వర్షాలు కూడా సరిగా సహకరిస్తలేవు, అదే ప్రాజెక్టులోకి నీళ్ళు వచ్చినాయి అనుకో తొందరగా పూర్తిగా మాకు పొలాలు పండుతాయి, లేకపోతే పడిదలు అవుతాయి. ఇట్లా వర్షం లేదు కదా, ఎండలు కొడుతున్నాయి, వర్షాకాలం వచ్చి నెలవుతుంది, వర్షాలు సరిగా లేనందున ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేస్తే మాకు రైతులకు పంటలు సకాలంలో నీరు అందుతాయి, మేము కూడా లబ్ధి పొందుతాము. ఎలాగైనా కానీ సరే మాకు వాటర్ కావాలా. మొత్తంగా చూసుకోవచ్చు రైతాంగం అయితే పూర్తి స్థాయిలో త్వరితగతిన మంచిప్ప ప్రాజెక్ట్ 21 ప్యాకేజీ పూర్తి చేయాలి. పూర్తి చేస్తే మా రైతాంగం పూర్తిగా, అసలే వర్షాకాలము నెల రోజులు గడిచింది, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కనీసం ఈసారి అయినా ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మళ్ళొచ్చే వర్షాకాలానికన్నా మాకు పంటలు పండించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని కోరుతున్నామని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.